ఓం తత్సత్సత్తాపసయోగా ఓం ఓం వానర నేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి భయము భయము రాలంకకి జయ జయ మన రా హనుమానకి చింత తీర్చర సీతకి జయ 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 హనుమానకి నడవాలి
చేసి నమస్కారాలు. ఈరోజు ముక్తినూతల పాడులో మన ఆంజనేయ స్వామి 33 అడుగుల విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రతిష్ఠించడం, దాంట్లో అందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి నేను కూడా ఈరోజు మేము అటెండ్ అయ్యాం. మన 22వ తారీఖు మా ఊర్లో సొంత ఊర్లో కూడా ఇదే విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకోవటం, అదేవిధంగా ఒక అన్నదాన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏదైనా ప్రతి ఊర్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టుకోవటం ఈరోజు ఒక ఆనవాయితీగా అన్ని ఊర్లో జరుగుతూ ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలనేదే అందరి ఉద్దేశంతో ఈరోజు ఊరు మొత్తం కూడా కలుపుకొని అందరూ కూడా బంధుమిత్రులతోటి ఈరోజు ఈ పండగ వాతావరణం చేసుకుంటూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అవన్నీ కూడా ఇలా ప్రజల్లో కూడా ఒక సంతోషమైన వాతావరణం కూడా ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు అందరినీ కలుసుకోవటానికి, దేవుణ్ణి దర్శించుకోవటానికి నేను కూడా రావటం జరిగింది. ఎంతో చక్కగా ఆ విగ్రహాన్ని కూడా చక్కగా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్కి కానీ అందరికి కూడా ప్రత్యేకించి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి ముక్తినూతలపాడు గ్రామంలో ఒక ఉత్సవ వాతావరణంలో వేలాది మంది ప్రజలు అందరూ కూడా ఇక్కడే ఉండి సొంత ఇంటి పండుగలాగా ఈ ఆంజనేయ స్వామి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలను కూడా పక్కన ప్రతిష్ఠించడం జరిగింది. గత 3 రోజుల నుంచి మా గ్రామంలోని మహిళల చేత కోలాటం ప్రదర్శన, అట్లాగే నిన్న డ్యాన్సు పాట కచేరీ జరిపాము, అట్లాగే ఈరోజు సాయంత్రం లవకుశ నాటకం చిన్నపిల్లలతోటి భారీ ఎత్తున జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది ప్రేక్షకులు హాజరవుతూ ఉన్నారు. సురభి ఎఫెక్ట్స్ తోటి ఈరోజు నాటకం కూడా జరుగుతుంది. ఈరోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు, పెద్దలందరూ కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మేలు జరగాలని, అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. Thank you.
ఒంగోలు పట్టణానికి సమీప ప్రాంతంలో ఉన్న ముక్తినెత్తలపాడు గ్రామంలో ఈరోజు బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి వెలిచాడు. అభయాంజనేయ స్వామి 33 అడుగుల 3 అంగుళాల్లో విగ్రహం ఇది. ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది ఘనంగా గ్రామస్తులందరూ కూడా బాగా జరుపుకుంటున్నారు. ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి గ్రామంలో అందరూ కూడా సకల సౌకర్యాలు కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి, ఆయుర ఆరోగ్యాలు కూడా ఉంటాయి అనేది ఒక పెద్ద నమ్మకం. అది నేను కూడా ఆంజనేయ స్వామి భక్తుండే. ఆంజనేయ స్వామి విగ్రహం వేరే చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ ఒక మంచి మనసు చేసుకొని పెద్ద ఆంజనేయుల్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారని అంటే ఖచ్చితంగా ముక్తినుతులపాడు గ్రామం అనేది సస్యశ్యామలమయ్యి అందరూ కూడా ఇక్కడ నివసిస్తున్న వారందరూ కూడా సుఖశాంతులతో కూడా వర్ధిల్లుతారని ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు వారందరికి కూడా ఉంటాయని బాగుంటే కుటుంబం తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను. 33 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా విచ్చేసిన భక్తులకు అందరికీ, అట్లాగే ఇంకా మన మావుంటి శ్రీనివాసరెడ్డి గారితో మిగతా నాయకులు కూడా వస్తున్నారు, అందరు కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన గ్రామస్తులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముక్తినూతలపాడులో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిచింది కాబట్టి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతోటి ఈ మా ముక్తినూతలపాడు గ్రామం అంతా ఉసులుది. అద్దట్లో ఒంగోలు పట్టణం దగ్గరలో ఉంది కాబట్టి ఆ ఆశీస్సులు అందరికీ మా ఒంగోలు పట్టణ ప్రజలకు కూడా తగులుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భక్త బృందానందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరావు గారు, తెల్లపల్లి వెంకటేశ్వరులు, ఇక్కడికి ఇచ్చేసిన ఈ గ్రామ పెద్దలు అందరికీ, ప్రజానీకానికి అభయ ఆంజనేయ స్వామి అందరినీ కూడా ఆదుకొని అందరినీ అష్టైశ్వర్యాలతో కోలుకోవాలని కోరుకుంటూ సార్. ఇహమావత అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే స్యామాహిష్యస్యాం ప్రోదాయామస్మిన్ కర్మన్ అస్యాం దేవః
ప్రజాపతిర్ విశ్వకర్మమనా గంధర్వస్య ఇదం బ్రహ్మక్షేత్రం పాద తస్మై ప్రజాపతిర్ విశ్వకర్మమనా గంధర్వస్య ఇదం బ్రహ్మక్షేత్రం పాద తస్మై స్వాహా. భక్తులందరికీ విజ్ఞప్తి ఉన్నాము, వీరాలు ఇచ్చేవారు
అమ్మా జనమందరూ నిదానంగానే దర్శనం చేసుకుంటున్నది, దండ కార్యక్రమం పైన జరుగుతున్నది. దండ కార్యక్రమం ఉండండి, దండ స్వామివారికి దండ వేస్తున్నారు. ఎందున్న భక్తులందరూ స్వామివారి దండ కార్యక్రమంలో చూడవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరినీ స్వామివారికి దండ వేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని అందరూ ప్రజలందరూ తిలకరించవలసిందిగా కోరుతున్నాము. దర్శనం చేసుకునే భక్తులందరికీ విజ్ఞప్తి, అందరూ సింగిల్ లైన్ లో వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము. దండ కార్యక్రమం జరుగుతున్నది, భక్తులందరూ స్వామివారికి మాల ఆదరణ జరుగుతున్నది. మాల ఆదరణ అందరూ సహకరించిందిగా కోరుతున్నాము. ఏ ఆంజనేయ స్వామి
సంగమూరు స్వామివారికి 2020 విరాళం అచ్చా అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గంలో ముక్తినూతలపాడు గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ప్రతిష్ఠించుకోవటం చాలా సంతోషంగా ఉంది. సుమారు 32 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి గారి విగ్రహాన్ని ఈ గ్రామంలో ప్రతిష్ఠించుకోవటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఈ గ్రామ ప్రజలకు మరియు ఈ గ్రామ జిల్లా ప్రజలందరికీ కూడా అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఎంతో శాస్త్రోక్త విధముగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం, అన్నదాన కార్యక్రమం కూడా ఈ గ్రామస్తులు నిర్వహించుకోవడం కూడా చాలా మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఈ గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఈ ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, సుఖ సంతోషాలు, అలాగే ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొనించినందుకు ఈ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భక్తులందరికీ మనవి ఉండకూడదండి, ఏమంటే భక్తులందరికీ మనవి మాకు ఉండకూడదు. గుమ్మం పోస్తున్నారు భక్తులందరూ, స్వామి స్వామి ఉండాలని ప్రార్థిస్తున్నాం. స్వామివారికి 116 రూపాయలు విరాళం సమర్పిస్తున్నారు. వారి వారి కుటుంబానికి స్వామివారి కృపాకటాక్షాలు అలవేళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం. మాటేపల్లి శ్రీనివాసులు గారు స్వామివారికి 100 రూపాయలు విరాళం సమర్పిస్తున్నాం. బొడ్డు వీరరాఘవి గారు చంద్రపాలెం స్వామివారికి 116 రూపాయలు విరాళం సమర్పించినారు. వారి వారి కుటుంబానికి స్వామివారి కృపాకటాక్షాలు అలవేళ్ళు ఉండాలని ప్రార్థిస్తున్నాం.
గడ్డం అంజయ్ గారు, రామకృష్ణ గారు, ఒంగోలు వారు స్వామివారికి 100 రూపాయలు విరాళం సమర్పించున్నారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి కృపా కటాక్షాలు ఎలవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాం. సుబ్బారావు గారు ఉపరాజు వారి పాలన వేగా ఓం తత్సత్సత్తాపసయోగా ఓం ఓం వానర నేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానకి భయము భయము రాలంకకి జయ జయ మన రా హనుమానకి చింత తీర్చరా సీతకి జయ 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 హనుమాన్.